నేను తెలుగుదేశం పార్టీకి భారతీయ జనతా పార్టీకి కూటమికి నన్ను మద్దతు తెలిపినప్పుడు వల్లభనేని వంశీ గారు నాకు చెప్పడం గుర్తుంది, ఎప్పుడు ఓటయ్యని ప్రాంతాల్లో కూడా మీరు చెప్పడం వల్ల నాకు ఓట్లు పడ్డాయి అని చెప్పి మనస్ఫూర్తిగా చెప్పారు. అతను చాలా హేతు ఉన్న నాయకుడు, వివేకం ఉన్న నాయకుడు, ప్రజలకు అండగా ఉన్న నాయకుడు అని అనుకున్నాను. కానీ ఈ రోజున విభేదాలు ఉండొచ్చు, నేను చంద్రబాబు గారితో విభేదించాం, చింతమనేని ప్రభాకర్తో విభేదించాం, ఎక్కడా కూడా పాలసీ దాటి వ్యక్తిగతంగా కానీ ఒక్క మాట మాట్లాడ ఆయన కూడా అంతే నాతో మాట్లాడారు, విభేదించాం. రాజకీయాలు విభేదాలు ఉంటాయి, పాలసీ పరమైన అభిప్రాయ భేదాలు ఉంటాయి, మాట మాట అనుకుంటాం, కానీ దానికి ఒక పరిమితి ఉంటుంది. కానీ వల్లభనేని వంశీ గారు, నాకు ఇందాక మన యార్లగడ్డ వెంకటరావు గారు చెప్తా ఉన్నారు, మీరు కూటమికి ముఖ్యంగా జనసేన మద్దతుదారులకి, జనసేన నాయకులకి, జనసేన వీర మహిళలకి ప్రత్యేకించిన విన్నపం వల్లభనేని వంశీ గారు చెప్తున్నది నా దృష్టికి వచ్చింది. మీరు ఓటు ఎంపీగా బాలశౌరి గారికి వేసి మనకి గన్నవరం ఎమ్మెల్యే మటుకు నాకేయండి అని అడుగుతున్నారని, మీరు అది కూటమిలో అది సమంజసం కాదు. ముఖ్యంగా మన అందరం గౌరవించే తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు, మీకు తెలుసు ఆయన అంటే నాకు ఎంత ఇష్టమో, ఆయన పాటలు కూడా నేను సినిమాలో పెట్టుకున్నాను, ఆడవారి మాటలు కర్తాలు వేరు లేను. ఆయన సినిమాలకి, ఆయన పాత సినిమాలకి నా అభిమానం. అలాంటి వ్యక్తికి మహోన్నతుడికి పుట్టిన ఆయన కుమార్తెని వల్లభనేని వంశీ గారు ఆ రోజున నాకు అసెంబ్లీలో మాట్లాడడం చాలా బాధ కలిగించింది, నిజంగా బాధ కలిగించింది. అరే మీకు చంద్రబాబు గారితో విభేదాలు ఉండటం వేరు, లోకేష్ గారితో విభేదాలు ఉండటం వేరు, కానీ వచ్చి నిజంగా పాపం భువనేశ్వరుని గారిని ఆ విధంగా కించపరిచేలా మాట్లాడటం నాకు చాలా చాలా బాధ కలిగించింది. జనసేన ఊహించుకోండి, భువనేశ్వరుని గారిని అంటే నా సోదరుని అన్నట్టే, భువనేశ్వరుని గారిని అన్నట్టు నా సోదరుని అన్నట్టే. ఎందుకంటే మనం ఆడపడుచులకి అక్కడున్న దూరాలు ఉన్న ఆడపడుచులకి అక్క చెల్లెళ్ళకి అందరికీ గౌరవం ఇచ్చేది జనసేన పార్టీ. నాయకులతో అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, వైసీపీ నాయకులతో అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, జగన్ గారితో కూడా విభేదాలు ఉన్నాయి, కానీ ఎప్పుడు కూడా వారి సతీమణిని ఎప్పుడు కించపరిచేలా మాట్లాడలేదు. తగ్గించం, అది మన సంస్కారం, మన పెద్దలు నేర్పించిన సంస్కారం. కానీ వల్లభనేని వంశీ గారికి ఓటు కనుక జనసేన మద్దతుదారులు వేస్తే స్త్రీని అగౌరవపరిచిన వ్యక్తికి, ఆడవారిని అగౌరవపరిచిన వ్యక్తికి, మా సోదరుని అగౌరవపరిచిన వ్యక్తికి మనం మద్దతు తెలిపినట్టే. దయచేసి అక్కడెక్కడో జరిగింది మనకు కాదు కదా అనుకోవద్దు, ఒకసారి ఆ నైజం ఉన్నవాళ్ళు, ఆడపడుచుని ఎక్కడైనా సరే అగౌరవపరిచేవాళ్ళు ఎక్కడైనా ఇంకెవరైనా అగౌరవపరుస్తారు. మీ కుటుంబ సభ్యుల్ని అగౌరవపరచచ్చు, మీ అక్క చెల్లిని అగౌరవపరచచ్చు, సరైన వ్యక్తిని ఎంచుకోవడం చాలా చాలా అవసరం. యార్లగడ్డ వెంకటరావు గారు బూతులు తిట్టడం రాదు, ఆయన చేసిన తప్పల్లా, ఆయన చేసిన తప్పల్లా సంస్కారంగా ఉండటం, గౌరవ మర్యాదలతో ఉండటం, రాజకీయాన్ని రాజకీయ విధానాలతో చూడటం, రాజకీయ విభేదాలు ఉంటే పద్ధతిగా మాట్లాడటం, విమర్శించడం, అంతేకాని దిగజారిపోయి బూతులు తిట్టడం, నీచంగా దిగజారడం ఆయన తెలియదు, ఆయన చేసిన తప్పదే. పోయినసారి కూడా 2019లో చాలా 200-300 ఓట్ల తేడాతో ఓడిపోయారు, కానీ జనసేన మనలాగా ఆయన పారిపోలా నిలబడ్డారు. ఓడిపోయినా కానీ ఇదే నియోజకవర్గం ప్రజల కోసం బలంగా ఉన్నారు. ఎన్ఆర్ఐ వెళ్ళిపోయి ఉండొచ్చు, అమెరికాకి వెళ్ళిపోయి ఉండొచ్చు, సుఖంగా ఉండొచ్చు, కానీ లేదు, నిలబడాలి, మన నియోజకవర్గానికి ఓడినా నిలబడాలని చెప్పి పార్టీని కూడా వదల్లా. అలాంటి వ్యక్తిని నువ్వు మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారిని తిట్టు, చంద్రబాబు గారిని తిట్టు, పవన్ కళ్యాణ్ తిట్టు, వాళ్ళ ఇంట్లో వాళ్ళని తిట్టు అంటే అది నా సంస్కారం కాదు. నేను అలాంటి దిగజారుడు పనులు చేయలేను అన్ని మాట్లాడినందుకు ఆయన ఆత్మాభిమానంతో ఆత్మగౌరవంతో బయటకు వచ్చేశారు. అలాంటి వ్యక్తికి ఈ రోజున నేను 2 చేతులు ఎత్తి మీకు ఆర్థిస్తున్నాను, అభ్యర్థిస్తున్నాను.